హాయ్ అండి, ఈరోజు మనము మోతిచూర్ లడ్డూను ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఒక చుక్క ఆయిల్ యూస్ చేయకుండా, మనము శనగపిండి వాడకుండా మోతిచూర్ లడ్డూను ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఒక వారం రోజుల పాటు లడ్డూ అనేది నిల్వ కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు నేను శనగబియ్యాలు తీసుకున్నానండి. ఈ విధమైన శనగపప్పు ఒక కప్పు వరకు తీసుకున్నానండి. ఈ కప్పుతోనే అన్ని మెజర్మెంట్ చేసుకోవాలి. ఈ శనగపప్పును నేను ముందుగా 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఈ విధంగా శనగపప్పును ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఈ విధంగా శనగపప్పు బాగా నాని ఈ విధంగా చేతితో ముట్టుకుంటేనే విరిగిపోయేలాగా ఉంటుంది, డబల్ కూడా అయి ఉంటుందండి. ఇప్పుడు ఈ శనగపప్పు నుండి వాటర్ మొత్తం వంపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఈ శనగపప్పును మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా మనము మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకు లడ్డు అనేది బాగా వస్తుంది, లేకపోతే సరిగ్గా అంతగా కుదరదు. కాబట్టి వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఈ విధంగా వాటర్ మొత్తం వంపుకొని శనగబ్యాలు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా పలుచుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకు పప్పు అనేది బాగా గ్రైండ్ అయిపోతుందండి, బాగా మెత్తగా తయారైపోతుంది. ఈ విధంగా నేను ఇక్కడ ఒక 2 సార్లు పలుచుకుంటే చాలండి, పప్పు బాగా వెదిగిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయకుండా మోతిచూర్ లడ్డూని ఈజీగా తయారు చేసేయచ్చు. ఈ విధంగా నేను 1/4 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. వీటిని నెయ్యిలో కొద్దిగా గోల్డెన్ మోషన్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కిస్మిస్ గోడంబి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే బాదం పప్పులు, పిస్తా పప్పులు, అలాగే కర్బూజా పప్పులు కూడా తీసుకొని మనము వేయించుకోవచ్చు. మనకు లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరి ఎక్కువగా రంగు రాణిస్తే మనకు లడ్డు తినేటప్పుడు అంత టేస్ట్ బాగుండదండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి శనగపప్పును వేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా శనగపప్పును గ్రైండ్ చేసుకోవడం వలన మనకు గట్టిగా బాగా వస్తుందండి శనగపప్పు మిశ్రమం అనేది. ఈ విధంగా నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పులోని పచ్చి వాసన పోయి తేమ అంతా ఆరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు లడ్డు అనేది టేస్టీగా వస్తుంది. అలాగే పచ్చి వాసన అనేది అస్సలు ఉండదండి, మనకు స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీ వస్తుంది. ఇక్కడ వెల్లడర్ ప్యాట్ ప్యాన్లో నాకు వేయించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. బాగా పొడి పొడిలాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పొడి పొడి లాడేంత వరకు వేయించుకోవడం వలన ఇందులోని పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ అలాగే మంచి కలర్ వస్తుందండి. ఈ విధంగా తేమ అంతా ఆరిపోయి ఈ విధంగా పొడి పొడి లాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కలుపుకుంటూ ఈ విధంగా రవ్వలాగా వచ్చేస్తుందండి మనకు శనగపప్పు మిశ్రమం అనేది. ఈ విధంగా వేయించుకునేటప్పుడు రంగు మారి మంచి సువాసన కూడా వస్తుందండి. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు చల్లారనిచ్చుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిని మనం మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఎక్కడైనా పప్పు ఉన్నా కానీ, ఎక్కడైనా కొద్దిగా ఉండలు ఉన్నా కానీ బాగా మెదిగిపోయి మనకు లడ్డు అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి తీసుకున్న తర్వాత. ఈ విధంగా దీనిని ఒకసారి మిక్సీ తిప్పుకుంటే చాలండి, ఈ విధంగా మనకు రవ్వలాగా తయారైపోతుంది. దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకు ఎక్కడ ఉండలు లేకుండా బాగా రవ్వలాగా తయారైపోతుందండి శనగపప్పు మిశ్రమం అనేది, పచ్చి వాసన కూడా ఉండదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు నీళ్లు కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మనకు పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి తక్కువగానే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు మాత్రమే వాటర్ తీసుకున్నాను. పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పంచదార పాకం అనేది తీగ బాగా పంచేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా తీగలాగా వస్తే మనకు పాకం అనేది తయారైపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఇందులోకి మనం మంచి రంగు కోసం కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. స్వీట్ షాప్లో లాగా రావాలంటే ఇక్కడ నేను
రెడ్ ఫుడ్ కలర్ కొంచెము అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకు మంచి రంగు వస్తుంది. అలాగే మంచి టేస్ట్ కోసం ఇక్కడ యాలకుల పొడిని అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మరి ఎక్కువగా ముదురుపాకం రానివ్వకూడదండి, లడ్డూలు అనేవి గట్టి అయిపోతాయి. కాబట్టి తీగ భాగం వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకు రవ్వ రవ్వలాగా ఉండి మనకు మోతిరచూరు లడ్డు బాగా తయారైపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకం మొత్తం ఈ శనగపప్పు మిశ్రం అనేది పీల్చుకునేంత వరకు కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే చాలు. మరి ఎక్కువగా మనం స్టవ్ పైన పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే చాలండి. మరి ఎక్కువ కలుపుకోకూడదు. ఎక్కువ కలుపుకుంటే మనకు లడ్డూలు అనేవి గట్టి పడిపోతాయి, సాఫ్ట్నెస్లో ఉండవు లడ్డూలు. కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిని కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా లడ్డూలు అనేవి బాగా తయారైపోతాయండి. చెక్ చేసుకుంటే మరి ఎక్కువగా చల్లారనివ్వకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలు అనేవి చుట్టేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో మనం లడ్డూలు అనేవి మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా మరియు జ్యూసీగా ఉండేటటువంటి మోతిచూరు లడ్డూలు ఈజీగా డ్రై ఫ్రై చేయకుండానే, ఆయిల్ యూస్ చేయకుండానే మనం తయారు చేసుకోవచ్చండి. ఇవి వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఎక్కువ శ్రమ లేకుండా శనగపిండి లేకపోయినా ఈ విధంగా శనగపప్పు ఉంటే చాలండి, మనము లడ్డూలు ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. లోపల జ్యూసీగాను ఎంతో టేస్టీగా ఉంటాయి లడ్డూలు అనేటివి. ఎలాంటి బూందీ గరిటె లేకపోయినా కూడా లడ్డూలు అనేవి ఈజీగా ఈ విధంగా తయారు చేయవచ్చు. లడ్డూలు మొదటిసారిగా చేసిన వారు కూడా ఈ విధమైన కొలతలు చేస్తే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా బాగా కుదిరిపోతాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.